హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవి గేమింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం అక్టోబర్ మంత్ ఎలైట్ పాస్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి బైక్ స్కిన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ బైక్ స్కిన్ అయితే నార్మల్గానే ఉంటుంది, ఎటువంటి మెరుపులు కూడా అయితే మెరవట్లేదు, జస్ట్ నార్మల్గా థీమ్ స్కిన్ లాగే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఒకవేళ కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీరు లైక్ చేసినట్టయితే నాకైతే సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టే మనకి 50 బ్యాడ్జెస్కి వచ్చే ఫిమేల్ బండ్లు అయితే ఇదే అనమాట. చాలా అంటే చాలా మంది నిజంగా ఒకప్పుడు ఐస్ బండిల్స్ అయితే తీసుకొచ్చాడు కదా, మేల్ బండిల్ ఫిమేల్ బండిల్, అలాగైతే ఉంది ఫిమేల్ బండిల్ అయితే. ఐస్ బండిల్ 2.1 కూడా చెప్పుకోవచ్చు, అంత బాగుంది ఇది వచ్చేసి. అండ్ ఈ ఎలైట్ పాస్ అయితే నేనైతే పక్కా బై చేస్తాను. బట్ నాకైతే నచ్చింది ఫిమేల్ బండిల్ వచ్చేసి కూడా, కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొచ్చాడు అండ్ యూనిక్గా కూడా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి 80 బ్యాడ్జెస్కి అండ్ బీచ్ జాన్ స్కిన్ అయితే తీసుకొచ్చాడు. అండ్ పర్లేదు, అండ్ బో దీనికి ఎబిలిటీస్ కూడా ఇచ్చాడు నా. సింగిల్ రేంజ్ మైనస్ ఎక్యురెన్సీ అండ్ ప్లస్ ఎక్యురెన్సీ మైనస్ మ్యాగ్జిన్ అయితే తీసుకొచ్చాడు. అబ్బో ఫస్ట్ టైం అన్న ఎలైట్ పాస్లో అట్రిబిలిటీస్ తీసుకురావడం, అది కూడా ఈ ఎలైట్ పాస్లో అట్రిబిలిటీ స్టార్ట్ చేశాడంటే అయ్యో బాబోయ్ బొర్ర పాడన్నా బాబు. ఈసారి నుంచి ఎలైట్ పాస్లో అట్రిబిలిటీస్ ఏంటో మీకు ఎలా అనిపిస్తుందో చూడండి అన్న. అండ్ ఎలైట్ పాస్లో అట్రిబిలిటీస్ తీసుకొచ్చినందుకు ఫ్రీఫైర్ బాబాయ్కి అయితే ఒక్క లైక్ అయితే చేసాను అన్న. ఈ వీడియోకి లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్బోర్డ్ అనమాట. 100 బ్యాడ్జెస్కి వచ్చేసి మనకి ఐస్ కోస్ట్ స్కై బోర్డ్ అని చెప్పేసి మనకైతే తీసుకురావడం జరిగింది. అండ్ ఇది కూడా బర్లేదు, బాగానే ఉంది. బట్ నేనైతే యూజ్ చేయను, ఎందుకంటే చాలామంది దగ్గర అయితే స్కైవింగ్ స్కిన్స్ అయితే ఉన్నాయి, అందువల్ల అయితే ఎవరు కూడా సర్బోర్డ్ అయితే యూజ్ చేయట్లేదు. అండ్ ఇది వచ్చేసి 125 బ్యాడ్జెస్కి వచ్చేసి మనకి చిన్న కత్తి స్కిన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. పొట్ల పొడిచేరా బాబాయ్ అని చెప్పేసి చిన్న కత్తి స్కిన్ అయితే అట్టుకొచ్చాడు. అండ్ ఇట్లాంటిది ఆల్రెడీ ఒక గ్రీన్ కలర్ కత్తి స్కిన్ అయితే మనకైతే మెరుస్తూ ఉండేది అయితే ఇచ్చాడు. ఇదైతే రెడ్ కలర్లో అయితే ఉంది, చిన్న కత్తి స్కిన్ అనమాట. పర్లేదు, మొన్న అయితే చెప్పట్టుకొచ్చాడు అట్లాంటిదే అనుకుంటా. ఇది కూడా బనానా కూడా అట్టుకొచ్చాడు కదా, అలాంటిదే అనమాట ఇది కూడాని. అండ్ ఇది వచ్చేసి మనకి 150 బ్యాడ్జెల్కి అయితే రూట్ బాక్స్ అయితే పట్టుకొచ్చాడు. ఐసు అండ్ రెడ్ ఫైర్ ఐసు మూడు రెండు కూడా కలిసి ఉన్న లూట్ బాక్స్ అనమాట. ఫ్రంట్ ఏమో ఫైర్ బ్యాక్ ఏమో ఐసు. అయ్యో బాబోయ్ బర్రపాడు ఉందన్న ఇది వచ్చేసి. అండ్ వెనకాల ఐసి యానిమేషన్ ఎలా ఉండదో చూడాలి, అంత క్లారిటీగా అనిపించట్లేదు. బట్ ఐసి యానిమేషన్ ఫ్రంట్ ఏమో ఫైర్ బాగుందన్న. ర్యాంపేజ్ బండిల్స్లో బ్లూ అండ్ రెడ్ ఎలా కాంబినేషన్ ఉందో అలా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ ఎమోట్ అనమాట. 200 బ్యాడ్జెస్కి అయితే మనకైతే ఇచ్చే ఎమోట్ అనమాట. ఎమోట్ అయితే కూడా ఏదో జస్ట్ ఒక 2 ఏళ్ళు చూపిస్తున్నట్టుంది. అండ్ నింజా స్టాండ్ ఎమోట్ అనమాట ఇది వచ్చేసి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అక్టోబర్ ఎలైట్ పాస్ వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా వర్త్ ఉండదన్న, ఎందుకంటే మనకైతే చాలా అంటే చాలా బాగుంది కాబట్టి. అండ్ అక్టోబర్ మంత్ ఎలైట్ పాస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 225 బ్యాడ్జెస్కి ఫ్రీ బ్యాక్ ప్యాక్ అన్న ఇదే వచ్చేసి మనకి. అండ్ ఎల్వి 3 బ్యాక్ ప్యాక్ అయితే మనకైతే ఇలా ఉండటం అయితే జరుగుద్ది. అండ్ ఎల్వి 2 బ్యాక్ ప్యాక్ అయితే మనకైతే ఇలాగే ఉండటం అయితే జరుగుద్ది అనమాట. ఎల్వి 2 వచ్చేసి. అండ్ ఎల్వి 2 నచ్చింది, ఎల్వి 3 నచ్చింది, అండ్ ఎల్వి 1 అయితే నాకైతే బాగా నచ్చింది. చాలా అంటే చాలా బుడ్డగా ఉంది, బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది ఈ మీద ఏదో. అండ్ ఫైనల్లీ వీఆర్ ఇన్ మేల్ బండ్లు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, బుర్ర పాడుంది భయ్య నిజంగానే. హెయిర్ మంటలతో మనం మెరిసిపోతున్నాయి నిజంగానే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా, నాకైతే బాగా నచ్చింది. బట్ మీకు నచ్చిందా లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మాస్క్ అన్నమాట హైలైట్ ఉంది మాస్క్ వచ్చేది. అండ్ హెయిర్ అంతా కూడా కొంచెం ఫైర్తూ ఉంటున్నా కానీ సరే, మాస్క్ అయితే మాత్రం హైలైట్ ఉంది భయ్య నిజంగానే. ఒక రేంజ్లో తీసుకొచ్చారు నిజంగానే. ఇదైతే నేను పక్క బై చేస్తా. అండ్ మనకి ఫ్రీ క్రియేట్లో ఇచ్చే మెల్ హెయిర్ అయితే ఇలాగైతే ఉండబోతుంది. అండ్ ఇదైతే పెద్ద అయితే నాకైతే నచ్చలేదు. బట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏదో పెట్టినట్టుగా అనిపిస్తుంది, అదైతే ఫైర్లా అనిపిస్తుంది. మనకి మెల్ బండిల్లో తీసుకొచ్చింది, ఇదైతే పెట్టినట్టుగా అనిపిస్తుంది, అందువల్ల ఇదేమీ పెద్ద అట్రాక్షన్గా కనిపించట్లేదు. అండ్ ఈ ఫిమేల్ హెయిర్ అయితే కొంచెం అదే పర్లేదు, బాగానే ఉంది. కానీ దానంత అట్రాక్షన్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే ఆ బండిలో హెయిర్ అనేది బుర్రపాడు ఉంది భయ్య నిజంగానే. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లవ్లీ వాచింగ్.